సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతం నర్సరావుపేటలో టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీగా ఎలక్షన్ జరిగింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేటలో ఎవరు గెలుపొంది అనేది స్థానికుల నుంచి సమాచారం సేకరిద్దాం. చెప్పండి మేడం, నర్సరావుపేటలో వైసీపీ టీడీపీ రెండు హోరాహోరీగా జరిగినాయి. వీరిలో రేపు జూన్ 4 ఎన్నికలు విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుపొందని మీరు అనుకుంటున్నారు? 100% టీడీపీ వస్తుంది. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు ఉమ్మడిగా వచ్చినాయి కాబట్టి మేము 45 క్యాంపింగ్లో టీడీపీ వస్తుందని తెలిసింది మాకు. మేము ప్రతి ఒక్క గడపకి వెళ్తే మాకు ఏం చేయలేదు జగన్, మాకేం చేయలేదు, మాకేమి రాలేదు పథకాలు. అమ్మ ఓడి ఇస్తా అన్నాడు, అమ్మ ఓడి ఇవ్వలేదు. మాకు స్థలాలు ఇస్తా అన్నాడు, స్థలాలు రాలేదు. వచ్చినాయి కానీ కొందరికి వచ్చినాయి, అంతా వాళ్ళకే వచ్చినాయి. మన లేని వాళ్ళకంటూ ఏది రాలేదు. ఉన్న వాళ్ళకే తెప్పించుకున్నారు వాళ్ళు. లేని వాళ్ళని పట్టించుకుంది లేదు, చేసింది లేదు. నాకే ప్రజెంట్ రాలేదు అమ్మ ఓడి, నాకే ఇల్లు స్థలం రాలేదు. నేను బయటికి చెప్పుకుంటున్నాను, చెప్పుకోలేని చాలామంది ఉన్నారు. వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన మొత్తం ఈ ఓట్లో తెలిపేసేసారు మొత్తం. రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులు అందరూ విజయవంతంగా గెలవబోతున్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న విజన్, ఆయన విజన్ మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీద ఉన్న నమ్మకం, వీళ్ళందరినీ ఖచ్చితంగా కూటమి వైపు నడిపించింది. ఓటర్లందరూ చాలా చైతన్యవంతులయ్యారు. ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలన్నా, మన పిల్లలు ఇంకొక రాష్ట్రానికి ఉద్యోగాల కోసం పరిగెత్తి పోకుండా ఉండాలన్నా, అన్ని విధాలుగా సంక్షేమ అభివృద్ధి రెండూ రావాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి మోడీ గారి పైన మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని ఖచ్చితంగా విజయవంతమైన నడిపిస్తామన్న నమ్మకంతో జనమందరు కూటమి వైపు ఓటేశారండి. ఖచ్చితంగా జనసేన ప్రభావం ఇందులో చాలా ఉందని చెప్పగలను. ఈరోజు ఓటర్లకి ఇంత ధైర్యం వచ్చిందంటే నేను నిజాయితీగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం 100% ఉందండి. ఇంత దాడులు చేస్తున్నా ఎదుర్కొన్నారు ధైర్యంగా జనం అంటే, ఇంత ధైర్యంగా ఎలక్షన్లు జరిగినాయి అంటే కూడా దానిలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉందండి. అది ప్రజలు ఎవరు వద్దన్నా కాదన్నా అవునన్నా అది నిజం, 100% నిజం. దీనివల్ల ఖచ్చితంగా ప్రజలందరూ ప్రజలను ప్రజలే గెలిపించుకోబోతున్నారు, రాష్ట్రాన్ని గెలిపించబోతున్నారు, నీతి నిజాయితీని, న్యాయాన్ని గెలిపించబోతున్నారు అని స్పష్టంగా తేలిపోద్ది. రేపు జూన్ 4 ఇదే నేను చెప్పదలుచుకుంటున్నాను. సార్ చెప్పండి, గత కొంతకాలంగా మన నర్సరావుపేట పట్టణంలో అంటే పల్నాడు జిల్లాలోనే ఫ్యాక్షన్ అనేది విపరీతంగా ఉండేది, అది మరలా తిరిగి ఇప్పుడు కనబడతా ఉంది, దాని మీద మీ స్పందన ఏంటి? పల్నాడు ప్రాంతం మొన్నటి వరకు కూడా ఉమ్మడి, అలాగే తరతరాలుగా ఇక్కడ ఫ్యాక్షన్ అనేది నడుస్తూ ఉండడంతో గ్రామాల్లో ముఠాలుగా ఏర్పడి, ఇలాగ రాజకీయ పార్టీలతో సంబంధం ఉండేది కాదు, ముఠాలుగా ఏర్పడిన ప్రజలు ఏదో పార్టీకి కొమ్ము కాస్తూ ఫ్యాక్షన్తో ఇదవుతూ ఉండేవాళ్ళు. అది 99 కొడల సుప్రసాద్ గారి ఇంట్లో బాంబులు పేలడంతో పరాకాష చేరింది. అయితే ఆ తర్వాత అభివృద్ధి పెరగడం, ఈ ఏరియాలో చదువుకున్న వాళ్ళు పెరగడం, గ్రామాల్లోని యువత అంతా ఉపాధి కోసం ప్రపంచ నర్మల్లోకి వెళ్ళిపోవడంతో ఇక్కడ వయోవృద్ధులు తప్పితే యువకులు లేకుండా పోయారు. దాంతో ఫ్యాక్షనిజం కూడా నిదానంగా కనుమరుగుతూ వచ్చింది. అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో ఇది ఒక్కసారిగా మళ్ళీ బయటపడినట్టుగా కనబడుతూ ఉంది. అయితే అప్పుడు ఫ్యాక్షన్కి ఇప్పుడు దానికి చల్ల తేడా ఉంది. అప్పుడు ముఠాలుగా ఏర్పడిన ప్రజలు వాళ్ళ వర్గ ఆధిపత్యం కోసం ఇదైతే, ఇప్పుడు ఈ గంజాయి మత్తులో ఉన్న అలవాటుపడిన యువత రాజకీయ నాయకులకి సేవకులుగా మారి వాళ్ళ కోసం అమాయకుల మీద ఎగబడడం, ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఈ నాటు బాంబులు అనే పోయి ఇప్పుడు కొత్తగా పెట్రోల్ బాంబులు అనేది కొత్తగా ఈ వ్యవస్థలోకి చేరింది. అయితే అధికారులు దీని మీద స్పందించి వెంటనే దీని మీద చర్యలు తీసుకోకపోతే ఇది మళ్ళీ ఈ అధికమైతే కనుక కొన్ని తరాలు ఈ ఫ్యాక్షన్ బారిన పడి మళ్ళీ అల్లాడాల్సిన అవకాశం ఉందని నా అభిప్రాయం. చెప్పండి మేడం, రేపు ఎన్నికల ఫలితాల్లో ఏది గెలుపొందింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందండి, ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. మనం చూసాము ఎన్నికల్లో ఓటర్ ఎంత చైతన్యవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమాన ధనులని మరొక్కసారి చాటుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత, కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ కూటమి ప్రభుత్వం అయితేనే, ఉమ్మడి ప్రభుత్వం అయితేనే మనకి సంక్షేమం, అభివృద్ధి, స్వేచ్ఛ భద్రతని కల్పించగలవని సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రజలు విశ్వాసంతోనే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించబోతున్నారు. జూన్ 4 ఫలితాల్లో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది. మేడం చెప్పండి, ఈ ఎన్నికల్లో మీరు ఓటు హక్కు అనేది వినియోగించుకున్నారా? ఇదిగోనండి,
ఇది మా ఓటింగ్ చూడండి. ఇంత 29 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పటికి, నాకు ఒక్కసారి మా ఊర్లో ఓటింగ్ బూత్లోకి పోలేదండి. ఇది ప్రజాస్వామ్యంలో మేము ఓటింగ్ ఎలా ఉపయోగించుకుంటాం చూడండి. ఇంతవాటికి ఓట్లు వేయటానికి ప్రజల్ని కాపులు అని అని మీరు అంటున్నారు కదా, మరి మీరు ఏ కులం మీద అభిమానం లేకుండా కాపుల్ని ఎస్సీ ఎస్టీలను బూతుల్లోకి రానియకుండా ఓట్లు వేయనీయకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు అన్ని పథకాలు ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు మరి రెగ్గింగులు చేసుకోవడం ఎందుకు? ప్రజల్ని ప్రశాంతంగా ఓటింగ్ వేయనీయొచ్చు కదా. మీరు రెగ్గింగులు చేసుకుంటా జనాల్ని కొట్టి భయభ్రాంతులకు ఎందుకు గురి చేయటం? మీరు గెలుస్తారు అని నమ్మకం ఉన్నప్పుడు రెగ్గింగులు చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ ఇట్లాగా చెప్పాలన్నా కానీ స్వేచ్ఛ లేదండి. కెమెరా ముందుకు వచ్చి చెప్పాలన్నా కానీ ఊర్లో ప్రజలకి స్వేచ్ఛ కూడా ఇనిట్లా. ఇవాళ నేను చెప్తాను, రేపేం చేస్తాడా అని భయపడే ప్రజలు ఉన్నారు. ఏం చేస్తారు? అయ్యో మనకెందుకు అని భయపడి వెనకపోతున్నారు ఓట్లు వేయటానికి. ఇప్పుడు ఈరోజు ఉప్పలపాడులో ప్రతి ఒక్క ఇంతకు వాటికి ఇంకు బాగలేదు కదా చేతులకి. ప్రతి ఒక్క చెయ్యి చూడండి, ఓటింగ్ ఉంటే అప్పుడు అనండి. లోపల మీరు బూతుల్లో కొట్టుకునే కాడికి ఇంకా ఓటింగ్ ఎందుకు? ఊర్లో పెట్టుకోవడం చేతగాని వాళ్ళ కింద మేము మళ్ళీ మేము గెలిచామని చెప్పుకోవడం కాదు. రెగ్గింగ్ చేయకుండా మీరు ఓటింగ్ వేయించుకోండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం మీరు సత్తాగా వేసారు ఓటింగ్ గెలిపించుకున్నారని. మేము పథకాలన్నీ ఇస్తున్నప్పుడు జనం స్వచ్ఛంగా వేస్తారు కదా, మీరు రెగ్గింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా ప్రజల్లో. ఇంత వాటికి ఒక్క ఓట్ వేయలేదండి, నాకు 29 ఇయర్స్ ఓట్ వేయలేదు. ఇలా మాట్లాడదామన్న స్వేచ్ఛ కూడా లేదు. ఏడతలక ఇప్పుడు మా అన్నయ్య బూత్లో నించున్నారు, ఎందుకు కొట్టాల్సిన అవసరం ఏంది? గుండెల మీద గుద్దారు. ఇట్లా మాట్లాడితే తప్ప ఓట్ వేసుకునే హక్కు లేదా ప్రజలకి? ఓకే మేడం, రేపు జూన్ 4 విడుదలయ్యే ఆ రోజు గెలిచిందిలే సార్, కోటమే వచ్చింది సార్, కోటమే వచ్చింది. ఇలాగ రెగ్గింగ్ చేసుకొని బతికినంత ఈ ఊర్లో రెగ్గింగ్ చేశారు చేతగాని వాళ్ళే, మా చేతగాని వాళ్ళ కింద జనాలు ఉండిపోయారు అనుకోండి. దెబ్బలు కొట్టడం చేతగా కాదు సార్, కొట్టడం అందరికీ వచ్చు. నీ ప్రాణం ఎంతో నా ప్రాణం కూడా అంతే అని కామ్గా ఉంటున్నారు. కొట్టడం చేతగా కాదు, సత్తా సత్తా అందరికీ ఉండిద్ది. నువ్వెంత అంటే కొట్టించుకోవడం అందరికి చేతగా కాదు. ఎవరి ప్రాణమైనా విలువైంది అని చెప్పి కామ్గా ఉంటున్నారు, అది ఒక్కడు గుర్తు పెట్టుకోండి. అందరు తిరగబడ్డ రోజున మీరు మట్టి అయిపోతారు. అది ఉప్పలపాడులో ఓటింగ్ జరగకుండా భలే భయంకరంగా ఎప్పుడు 29 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, ఎప్పుడు ఒక్కసారి కూడా బూత్లోకి పోయి ఓట్ వేయలేదు. నాకే షేమ్ గా అనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.